ప్రస్తుతం భారతదేశం పరిస్థితి ఏంటి? కరోనా విజృంభిస్తున్న వేళ భారతదేశ పరిస్థితి ముందు నుయ్యి అలాగే వెనక్కు గొయ్యి అన్న చందంగా తయారైందా? ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ గనక ఎత్తివేయకుండా కొనసాగిస్తే దేశం ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతోంది అనేది ప్రధానంగా కొంతమంది చేస్తున్న కొంతమంది నిపుణుల అభిప్రాయం. అయితే అలాగని లాక్డౌన్ గనక ఎత్తేయకపోతే ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే గనక కరోనాకి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందా అన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించాలి అనేది కొంతమంది చెబుతున్నమాట. ఈ సమయంలో కొంతమంది నిపుణులు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రధానంగా ప్రముఖ ఆర్థికవేత్త అలాగే మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ లాక్డౌన్ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టాలి అని చెప్పి ఆయన ఒక సూచన చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిమిత ఆర్థిక వనరులపై కూడా రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నా ఎంత దారుణంగా ఉన్నా నిరుపేదల పట్ల ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. పేదలను మానవత్వంతో వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాల విధి ఆదుకోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాల విధి, అంతేకాకుండా ప్రభుత్వాల లక్ష్యం అని కూడా రఘురామ్ రాజన్ చెప్పడం జరిగింది. తగినంత సామాజిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే లాక్డౌన్ను పాక్షికంగా ఎత్తివేయాలి అని చెప్పి రఘురామ్ రాజన్ సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన యువతను కార్యాలయానికి సమీపంలోని హాస్టల్లో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలి అని కూడా ఆయన ఒక సలహా ఇచ్చారు. అలాగే తయారీదారుల తమ సరఫరా గొలుసును తిరిగి ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు అది డిస్ట్రిబ్యూటర్ నుంచి అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గర నుంచి వినియోగదారుడికి ఇలా వస్తుంది కాబట్టి దాన్ని గొలుసు అంటారు. ఆ గొలుసు కూడా ప్రారంభించాలి. ప్రభుత్వం అలాగే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలని సాధ్యమైనంత త్వరగా వ్యవస్థను గాడిలో పెట్టాలి అని చెప్పి ఆయన ఒక సూచన అయితే చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఆర్థికవేత్త కాబట్టి ప్రస్తుతం దేశం ఎలాగ ఆర్థిక మాంద్యం విషయంలో ఎలా కుప్పకీలిపోతుంది, భవిష్యత్తులో ఆర్థిక మాంద్యంలోకి ఎలా కూరుకుపోతుంది అనే అంచనాలు చాలా వేసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.